స్పీకర్ గారిని నేరు పెడతా ఉన్నాం. నిన్న ఏదో మూవ్ చేసిండు ఎక్కడో ఒక పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు ఏదో మాట్లాడితే బయట చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు. చండాలంగా మాట్లాడే వ్యక్తి గడ్డ మీద మొట్టమొదటిగా కేసీఆర్ మాత్రమే. సంస్కారం లేనివాడు గడ్డ మీద ఉండాలంటే కేసీఆర్ మాత్రమే. అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి కేసీఆర్ మాత్రమే. దేన్నైనా కన్వీనియంట్గా ఒకే సబ్జెక్ట్ని అటు మంచి కోసమైనా చెప్పగలిగే, చెడు కోసమైనా చెప్పగలిగే అబద్ధాల కోరు కూడా కేసీఆర్ గారు మాత్రమే. నేను ఒక్కటే గుర్తు చేసుకున్నాను, ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడితే, ఏ బట్టి గారు అట్లా మాట్లాడద్దు, మోడీ గారు వ్యక్తి కాదు, మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు, ఆ కుర్చీని ఆ పోస్ట్ని మనం గౌరవపరచాలని చెప్పి గౌరవించాలని చెప్పి చెప్తాడు. ఇవాళ అదే కేసీఆర్ గారు ఇవాళ సన్యాసి అంటాడు. మత పిచ్చి కాలట, కుల పిచ్చి కాలట, హిందూ వాళ్ళు బొందు కాలట, ఇవి ఆయన మాట్లాడే భాష. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్ గారు ప్రతి నిత్యం ఒక బీసీ బిడ్డగా గవర్నర్ వస్తే గవర్నర్ గారిని అపహాస్యం చేస్తున్నటువంటి మూర్ఖ పార్టీ. ఇవాళ సంస్కారహీనుడు కూడా కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి. ఇట్లా చెప్పుకుంటపోతే చాలా ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని బెదిరించడమే కాకుండా మరి ఎందుకో కానీ మా దగ్గర ఇలా మా కాన్సెన్స్లో పోతే అడుగుతూ అంటున్నారు అన్న, చాలామంది గన్ లైసెన్స్లు వస్తున్నాయని చెప్పి, చాలామంది గన్ లైసెన్స్ వస్తున్నాయని చెప్పి. ఇవాళ కేసీఆర్ గారికి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, నీ తాటాకు చెప్పలకు భయపడవాళ్ళం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నిన్న కూడా అసెంబ్లీలో మమ్మల్ని ఏదో దబాయించే ప్రయత్నం చేసినాం. భయపడే బిడ్డ అయితే 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో ఉండడు. ఆనాడే ముఖ్యమంత్రులు భయపెట్టించిన, ఆనాడే మాకు ఫోన్లలో చంపుతామనే బెదిరింపు కాల్సి వచ్చినాడు. నేను స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పోయినా, ఆనాడు ముఖ్యమంత్రి దగ్గర పోయినా నేను. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఇట్లా చంపుతామని చెప్పి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇవి ఈ నంబర్లు గివి, మరి దీని సంగతి ఏంటని చెప్పి అడిగితే నవ్వి, గట్లాడి ఫోన్ నీకు కూడా వస్తున్నాయని చెప్పి అడిగిండు. ఆ వెంటనే అవి ఆగకపోతే మళ్ళీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈఆర్టీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్, నేను హరీష్ గారి పోయినాం, నేను సొంతంగా ఒక 3-4 సార్లు పోయినా, ఏమండి మీ టెక్నాలజీ ఎక్కడ పోయింది, మీ ఎఫిషియన్సీ అంటారు కదా పోలీస్ ఎఫిషియన్సీ, నా మీద గిట్ల దాడి జరుగుతూ ఉంటే, గిట్ల చంపుతా అని చెప్పి బెదిరింపు కాల్సి వస్తూ ఉంటే, చివరికి నా డ్రైవర్ను కిడ్నాప్ చేసి రెక్కి నిర్వహించి చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటే అగ్నికుండం అయితే అని చెప్పి బెదిరించి వచ్చిన నేను. ఇది నా గనక జరిగితే నా మీద జరిగిన దాడి కాసునా తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడిగా భావించాల్సి వస్తుంది, అగ్నిగుండం అని చెప్పి బెదిరించి వచ్చిన. గానాడు రెక్కి నిర్వహించినాడే, చంపుతా అని చెప్పి బెదిరించినాడే. ఆనాడు కిల్లర్ గ్యాంగ్ 9 ముఠ అంతక మూట బెదిరించినాడు, మీరు భయపడలే. ఇవాళ నువ్వు మళ్ళీ అట్లాంటి నీచమైన కల్చర్లో ఇవాళ అందరికీ లైసెన్సులు ఇచ్చి ఏదో చేస్తాం బెదిరిస్తాం. నీ ఒకటే ఇవాళ కేసీఆర్ గారు హెచ్చరిస్తావునా, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఒక రక్త బొట్టు చెందినా కూడా దానికి బాధ్యత నిర్వహించాల్సి వస్తే హెచ్చరిస్తున్నాను. నాలాంటి వాళ్ళు 24/7 భయం లేకుండా స్వేచ్ఛగా తిరగగలేటువంటి శక్తున్నాను నేను. సాగుకు భయపడేవాడిని కాదు, గుర్తుపెట్టుకో. ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా నమ్మిన సిద్ధాంతాన్ని నడుస్తున్న బాటను వదిలిపెట్టకుండా కొట్లాడిన నేను. నన్ను పట్టుకొని ఇవాళ మీరు అసెంబ్లీలో గొంతు నొక్కేసే ప్రయత్నం, నా ముఖం చూడబుద్ది కాదు అంటున్నాను, నా ముఖం చూడబుద్ది కాబట్టి నువ్వు రాకు సభకు. వాస్తవంగా చెప్పాలంటే నీకు ఏమాత్రమైనా ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే నిన్ను హుజరాబాద్లో ఇంత చేసినా కూడా నిన్ను తిరస్కరించింది ప్రజలు, కర్రు కాల్చి వాత పెట్టిండు. ఆ తీర్పు తర్వాత నువ్వు వెంటనే రాజీనామా చేయాలి, కానీ నువ్వు చేయలే. ఇవాళ నన్ను వెళ్ళగొట్టి ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు నిన్నే తిరస్కరించి నన్ను మాత్రమే సభలో ఉండి బిడ్డ, సభలో మా పక్షాన కొట్లాడు బిడ్డ అని చెప్పి నన్ను పంపిస్తే, ఇలా నువ్వు ఓడిపోయి నువ్వు సభకు వచ్చి గెలిచినటువంటి నన్ను ప్రజల పక్షాన్ని నిలిచి నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నావు. దీనికి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను తెలంగాణ ప్రజానికానికి హుజరాబాద్ ఒక పిలిపించిన నేను. ఆనాడు మమ్మల్ని ధర్మాన్ని చెరబడుతున్నాడు కేసీఆర్, న్యాయాన్ని చంపేసే ప్రయత్నంతో కేసీఆర్, హుజరాబాద్ ప్రజల మీద దాడి చేస్తున్నాడు కేసీఆర్, నాలాంటి బక్కపల్చోడి మీద గింత రాజ్యం హింసపెడుతుందని చెప్పి అన్నాడంటే, చంపుకుంటారా మీరు సాధుకుంటారని చెప్పి పిలిపిస్తే వాళ్ళు గొప్పగా కడుపు పెట్టుకుని సాధుకున్నారు. ఇవాళ కూడా తెలంగాణ ప్రజానీకం ఎప్పుడు భయపడే వాళ్ళు కాదు. వాళ్ళకు ఆస్తులు లేకపోవచ్చు, వాళ్ళు గొప్పవాళ్ళుగా ఆయన దృష్టిలో లేకపోవచ్చు, కానీ అన్యాయాన్ని, అధర్మాన్ని, దుర్మార్గాన్ని
చీల్చి చెండాడే శక్తి మాత్రం తెలంగాణ జాతికి ఉంది. తెలంగాణ ప్రజలు మత్పరిచే వాళ్ళు కాదు, మాయ చేసే వాళ్ళు కాదు. వాళ్ళకు నచ్చకపోతే బరిగించి కొట్టాడే శక్తి ఉన్న వాళ్ళు. ఆ శక్తితో తెలంగాణ ఉద్యమాన్ని సాధించండు. మళ్ళీ అదే శక్తితో నీకు ఏ అధికారం ఇస్తే మా ప్రజల మీద దాడి చేస్తున్నావో, మా ప్రజలను అణచివేస్తున్నావో, ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి నాయకత్వాన్ని ఎలా మీరు అవమానపరుస్తుందో అదే ప్రజలు తప్పకుండా నేను కర్రగాల్చి బాధపడతారు. నేను తెలంగాణ ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాలాంటి వాళ్ళని మాత్రమే సరిపోం, కేవలం మాలాంటి వాళ్ళు మాత్రమే సరిపోం. దీన్ని నిలువరించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. మనం ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయినరు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయినరు. మనం ఇచ్చిన పని అధికారంతో మళ్ళీ మీద దాడి చేస్తున్నటువంటి కేసీఆర్ మీద మళ్ళీ ఆ అధికారాన్ని తీసేసే, ఆ అహంకారాన్ని బొందబెట్టేటువంటి సత్తా శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంది. కాబట్టి ఇలా సందర్భం వచ్చినప్పుడు అన్ని కులం అనకుండా మతం అనకుండా ఇవన్నీ గమనించుకొని దీన్ని తుదముట్టించేంత వరకు మనం కార్యోన్ముఖులమై ఏకంగా ఉండాలని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నా. ఇవాళ నన్ను సభలో రానియకపోయినంత మాత్రాన ఇవాళ నేను నాకు కాదు అగౌరవం, ఇవాళ ప్రజాస్వామ్యానికి అగౌరవం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ను ఓడగొట్టేంత వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఇవాళ ఆయన అనుకుంటుండు ఆయన మీద విశ్వాసంతో ఎమ్మెల్యేలు లేరు, ఆయన మీద విశ్వాసంతో ఎంపీలు లేరు, ఆయన మీద విశ్వాసంతో నాయకులు లేరు, అవసరాల కోసం మాత్రమే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కుప్పలుగా వాళ్ళు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వీళ్ళు రోజులు లెక్క పెట్టుకునేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఇంకా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఫ్రెష్గా రా, ప్రజల యొక్క మ్యాండేట్ కొడదాం, ప్రజా తీర్పు కొడదాం, తప్ప నువ్వు పిచ్చి పని చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను కూడా గుర్తు చేస్తున్నా, ఆనాడు దయ్యమన్న కేసీఆర్, ఆనాడు తులనాడిన కేసీఆర్, తెలంగాణ వచ్చిందంటే కాళ్ళు మొక్కిన కేసీఆర్, సోనియా గాంధీ కాళ్ళు మొక్కిన కేసీఆర్, అదే కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీని అందరినీ తీసుకొని ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని ఇవాళ మీ కళ్ళలో మట్టి కొడితే, ఆ పార్టీని కథం పట్టిస్తే ఇవాళ మీరు కూడా ఇలా అనడం అనేది ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రజలు ఒకటే అనుకుంటుండ్రు, ఒక బీజేపీని బయటికి పంపిస్తే ఇక కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చెట్టాపట్టలు వేసుకొని ఇక అంతా కలిసి పోతారనేటువంటి భావన వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆచరణని, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు కనీసం ఒక మాట మాట్లాడలే, ఇది తప్పని మాట్లాడే శక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మూడు కూడబలుపుకొని ఇవాళ బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మామూలు ఎదుర్కొనే దమ్ము మీకు లేదు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టగలిగే పార్టీ బీజేపీ పార్టీ నుంచి మనం చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.